Hi friends, welcome to my channel Illalu Andalu. Ee roju nenu meeku chesi chupinchaboye recipe sweet corn pulao. Deeniki kavalsina ingredients pudina, sweet corn, pachi batani, onions, pachimirchi, allam and masala dinsulu. Munduga manam oka mixer jar teeskoni andulo allam mukkalu, pachimirchi, onions and alage pudina vesi blend cheskovali. Water veyoddu, alage blend cheskovali. Ante water vesamante already ఆనియన్ లో వాటర్ ఉంటుంది అలాగే పుదీనాలో కూడా లైట్ గా వాటర్ కలుపుకోండి ఇలా వస్తే సరిపోతుంది సో వాటర్ అసలు అయ్యొద్దు నేను తర్వాత ఆయిల్ వేసుకొని అందులో దానికి కావాల్సిన మసాలా దినుసులు అంటే నేను ఎక్కువ మసాలా ఏం వేసుకోలేదండి మీకు కావాలంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా దాంట్లో వచ్చే అన్ని వేసుకోవచ్చు నేనైతే బిర్యానీ ఆకు లవంగం దాల్చిన చెక్క ఇలాచి వేసాను అందులోనే మనం చేసిన పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మీరు ముందు చూశారు కదా నేను ఎంత కొంచెం ఆయిల్ వేసానో ఆ కొంచెం ఆయిల్ సరిపోతుంది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదు చాలా హెల్తీ ఫుడ్ ఇది ఇలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అంటే పుదీనా పచ్చి వాసన ఉంటుంది కదా అది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చలేదు దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఒకసారి నాకు చెప్పండి ఇలా వేస్తే బాగుంటుందని సో బాయిల్డ్ అంటే ముందుగానే మనం ఉడికిచ్చి పెట్టుకున్న పచ్చి బఠానీ స్వీట్ కార్న్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని కూడా ఆ పచ్చి వాసన పోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నానండి అవి సో అలా అంటే ముందుగా ఇవి కానీ ఉడికిచ్చి పెట్టుకుంటే జస్ట్ 2 మినిట్స్లో రైస్ రెడీగా ఉండి ఇవి కానీ ఉడికిచ్చి పెట్టుకొని ఉంటే జస్ట్ 2 మినిట్స్లో ఈ రైస్ అయిపోతుంది మీరు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అంటే చల్లారిన తర్వాత తిన్నా చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఓన్లీ సాల్ట్ అనండి ఇంకేం వేసుకోవాలేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పేస్ట్ చేసుకుంటారు కదా అందులోనే కొంచెం పసుపు వేసుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు వెల్లుల్లి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు వెల్లుల్లి అంటే తెల్లగడ్డ దాన్ని మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఇదండి ఇలా బాగా కలిసింది కదా బాగా అంటే మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది స్వీట్ కార్న్కి అలాగే పచ్చి బఠానీకి పట్టే అంతవరకు బాగా వేయించుకొని తర్వాత రైస్ ఉంది కదా అండి ఆ రైస్ని అంటే విడివిడిగా రావాలి కదండి కొంచెం చేత్తో నలుపుతూ వేయండి ఒకే దగ్గర పడకూడదు సో కొంచెం చేత్తో నలుపుతూ వేయండి ఏమి ఇబ్బంది ఉండదు లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని వండుకోండి రైస్లోనే బాగా పొడి పొడికి వస్తుంది చూసారా ఎంత బాగుందో చాలా మంచి కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ టెక్స్చర్ అక్కడక్కడ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ పచ్చి బఠానీ తింటున్నా కూడా అంతే బాగుంటుంది చూడండి దీన్ని నేను ఇలా సర్వ్ చేసుకున్నాను స్వీట్ కార్న్తో అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో ఏంటో ఒక్కసారి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్